మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. నీ పేరేం పేరమ్మా? చెప్పు, ఎట్లా కొనుక్కో? మంచిగానే ఉన్నది. మీరు మొన్న వారాలకు మిస్ అయ్యిందో ఏ కథనం నాకు తెలియదు. మేము లేకున్నాం, నా కొడుకును ఇంటర్వ్యూ ఉంచిపోయినా పటాపట్లో కూలింది సార్. అది నానిందా ఏం చేసిందా భగవంతుడు కొడుకు సార్, ఇక మాకైతే ఏం తెలియదు. మాకు న్యాయం చేయదు. ఇంతకుముందు దరఖాస్తు పెట్టినా కూడా ఏది మాకు కాలే. మాకు దరఖాస్తు పెట్టా ఏం కాలే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని పెట్టినాం. రెండు మాటలు చిన్నతారు పోయినాం, పోతే కూడా ఖైదాలు ఎక్కడేస్తున్నాడో ఏం కథనం ఏం లేదు సార్. మాకు లేదు. ఎమ్మెల్యే గారికి ఏం చెప్పదలుచుకుంటారు? కొన్ని ఏళ్ళకి వెళ్ళి ఇక్కడ దరఖాస్తు ఇచ్చాను అనమాట. డబల్ బెడ్రూమ్ మేము ఎంత చేసినా కానీ మాకు రాలేదన్నమాట. ఇల్లు ఉన్నదని చెప్పిన అధికారులకు చెప్పినాము. వచ్చినప్పుడల్లా తీసుకొని వెళ్ళిన కానీ మాకు ఎలాంటి సాయుధం కానీ గవర్నమెంట్కి మాకు రాలేదు. ఇది జస్ట్ ఇంతకుముందు ఏమైందంటే ఒక 1 అవర్ ముందు కూడా గూడింది ఇది. నేను ఎట్లా చేద్దాం, పక్కనటి మీద వాడక ఎట్లా చేద్దాం అనుకున్నాం. అంతలోనే వర్షం వచ్చి ఇతను లోపలనే ఉన్నాడు, ఇద్దరు లోపలనే ఉన్నాడు. అది పడే లోపల ఇద్దరు బయటకు ఉందుకుని వచ్చేసిన ఆ లోపల ఉన్న సామాన్ అనేది బీరువాన అవన్నీ కొంచెం ఆగమైపోయాయి సార్. మాకు ఏం లేదు, గవర్నమెంట్కి వెళ్ళి మేము కూడా తింటే డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తాం. ఇది అర్థం ఉంటుంది చూసినా కానీ ఫ్యూచర్ లో మళ్ళీ రోడ్ కటింగ్ అట్లా కాకుండా మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఏమైనా మాకు ఆర్థిక సహాయం చేస్తే మంచి ఉంటుంది సార్. వర్షం కారణంగా మన టీసీ పుట్ట మైదానంలోని ఒక పాతపడ్డ ఇల్లు కూలిపోవడం జరిగింది. అక్కడ మన కమిషనర్ గారు వచ్చారు, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాం. అనుగుల ఇక్కడికి వచ్చి విజిట్ చేసి చూసి వాళ్ళకు ఎలా ఆల్టర్నేటివ్ ఒక అదే డబుల్ బెడ్రూమ్స్ అన్న సార్ కేటాయించాలని చెప్పి మేము సార్ని అడుగుతాం. ఇప్పుడు సార్ వస్తుంది ఇక్కడ మన పరిశేషన్ దగ్గర ఉన్న కమిటీ వాళ్ళకి వాళ్ళని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఆ పక్కన ఉన్న ఇల్లు ఇట్లా పూర పాతగా అయిపోయింది. ఇంతకుముందే అది పడిపోయింది. వాళ్ళు ఆల్రెడీగా ఒక గోడ కట్టుకొని ఉన్నారు. వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేసి అక్కడ ఉన్నారు ఇల్లు వాళ్ళకు సార్తో మాట్లాడి సమస్య కొంచెం పాత గోడలు ఇట్లా ఉన్నాయి. అవి ఇట్లా సార్ దగ్గరికి సార్తో షిఫ్ట్ మేము తీసుకెళ్తాం. తీసుకెళ్ళి ఈ పరిష్కారం తొందరగా పరిష్కారం కావడానికి మేము ప్రయత్నిస్తాం. మామూనార్ పట్టణంలోని 45 ఏరియాలో శిథిలావస్థ ఉన్నటువంటి ఇల్లు ఇప్పుడే కూలిపోవడం జరిగింది. దాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకపోవడం జరిగింది. మున్సిపల్ అధికారులు ఇప్పుడే దాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా వాళ్ళు గమనించడం జరిగింది. పక్కనున్నటువంటి ఇల్లు కూడా అది శిథిలావస్థకు ఉన్నది, దాన్ని కూడా మనం కూలగొట్టాలనే ఆలోచనకు వాళ్ళు వచ్చారు. దాన్ని మేము పరిగణలోకి తీసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా మా ఉన్న పట్టణంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఇదే పరిస్థితి ఉన్నది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్ కానీ, మున్సిపల్ అధికారులు కానీ వెంబడే ఇటువంటి ఈ వర్షాలకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు వెంటనే స్పందించాలని మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా వాళ్లకు ఏదైతే ఇండ్లు వాళ్ళకు పక్క ఇండ్లు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వం పైన ఉన్నది కాబట్టి వాళ్ళు ఆ పైన కూడా దృష్టి సారించాలని మేము కోరుతా ఉన్నాం. టీడీగుట్టలోనే కాకుండా మహబూబ్నగర్ పట్టణంలో కూడా అనేక శిథిలావస్థలో ఇండ్లు ఉన్నాయి. దాన్ని కూడా దృష్టి సారించి ఎక్కడెక్కడ శిథిలావస్థలో ఇండ్లున్నాయి, ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా ప్రభుత్వం కానీ, మున్సిపల్ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ వెంటనే స్పందించాల్సిన అవసరం ఉన్నది. అది ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. వెంటనే గుర్తించి వాటి యొక్క ఇండ్లని వెంటనే తొలగించి వాళ్ళకు కూడా వసతి గృహాలు ఏర్పాటు చేసి వాళ్లకు
శాశ్వతమైన ఇల్లు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని, వెంటనే ప్రభుత్వం కూడా వాటిపై దృష్టి సారించాలని మేము కోరుతున్నాం. స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని 45వ వార్డులో ఒక ఇల్లు ధ్వంసం జరిగింది. ఆ ఇంట్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను, వారి సభ్యులందరినీ కూడా దగ్గరలో ఫైర్ స్టేషన్ దగ్గరలో ఉన్న కమిటీ హాల్లోకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. వారికి అనుమతి కూడా కల్పించడం, భోజన వసతులు ఏర్పాట్లు కూడా కల్పించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొక పక్కన ఉన్న ఇంకొక ఇల్లు కూడా అలాంటి స్థితిలోనే ఉంది. వారిని కూడా బలవంతంగా వేకేట్ చేయించి వాళ్ళకు కూడా ఇక్కడ ఆశ్రయం కల్పిస్తాము. ఆ ఇంటి కూడా కూలగొట్టబోతున్నాము. ఎందుకంటే అది కూడా ఎలాంటి ఏమైనా అవాంఛనీయ సంఘటన జరిగి అక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గారు ఇంకోటి టౌన్ లో కొన్ని శిథిలావ్యవస్థలో ఉన్నాయి, కొన్ని ఇల్లు వాటిపై ఏమైనా చర్యలు తీసుకుంటారు? వార్డ్ ఆఫీసర్లకు అంతా కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఏమైనా డైరెక్ట్ కండిషన్లో ఉన్న ఇల్లు లిస్టు కూడా రోజువారీగా మాకు షేర్ చేస్తున్నారు. వాళ్ళకు నోటీసులు ఇవ్వడం కూడా జారీ చేయడం కూడా జరిగింది. ఇంకా అతిథుల వస్తువులు ఉన్న ఇళ్ళను అయితే ఇంకా ఇప్పుడు వర్షాలు జోరుగా వస్తున్న సందర్భంలో మళ్ళీ వార్డ్ ఆఫీసర్ కన్నా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఎలాంటి ప్రాణాష్టం జరుగుతుందో వాళ్ళందరూ షిఫ్ట్ అయ్యే విధంగా బాధితులకు రిహాబిలిటేషన్ సెంటర్లు ఏ విధంగా ఏర్పాటు చేసింది? ఇప్పుడు జరిగిన ఈ సంఘటన నుంచి అయితే దగ్గరలో ఉన్న కమిటీ హాల్లోకి వారికి పంపించడం జరుగుతుంది. వారికి భోజన వసతి లాంటి సందర్భ సదుపాయాలు కూడా కల్పిస్తాము. వాళ్ళ పర్మనెంట్ వసతి గురించి కూడా మేము డిస్ట్రిక్ కలెక్టర్ గారికి, అసెంబ్లీ కలెక్టర్ గారికి తీసుకుపోతాం. స్థానిక ఎమ్మెల్యే గారికి తీసుకెళ్తాం. వారికి కూడా ఎలాంటి సహాయం వచ్చినా వీరికి నేరుగా అందేలా చూస్తాం. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.